రాజా ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సెంటర్. మా హాస్పిటల్ నందు ఎముకలు, కీళ్ల నొప్పులు, వెన్నుముక సంబంధిత వ్యాధులకు ఆధునిక పద్ధతిలో మెరుగైన వైద్యం అందించటకు 24 గంటలు మీకు అందుబాటులో డాక్టర్ జీవీఎస్ నాగరాజా, ఎంఎస్ ఆర్థో, మణిపాల్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ప్రదర్శించండి రాజా ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సెంటర్, కాలేజ్ రోడ్, సుబ్బారాయుడు చెరువు దగ్గర, భూపయ అగ్రహారం, చిల్డ్రన్ మున్సిపల్ పార్క్ వెనుక, అమలాపురం. ఢిల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊరివారి మెరక గ్రామంలో ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి ఉప్పు ప్రసాద్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అది సహజ మరణంగా భావించి గ్రామస్తులు, బంధువులు, వాళ్ళ మిత్రులు అందరూ కలిసి కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఈయన కూతురు మేరీ ప్రెస్లీ తన తల్లి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఈరోజు ఉదయం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె తల్లి అయినటువంటి మేరీ ప్రశాంతి ఈ కేశవదాస్ పాలెం చెందినటువంటి చొక్కల సుధాకర్ అలియా శివ అతనితో చదువుగా ఉంటుందని చాలాసార్లు ఈమె వారించడం జరిగిందని, ఈ చనిపోయిన తర్వాత కూడా ఈమె మాట్లాడుతుండడము గమనించి ఈమె గట్టిగా నిగదించడం జరిగింది. ఆమె ఫోన్ రికార్డింగ్స్, ఆ ఫోన్ చాటింగ్ అంతా తీసుకొని దాన్ని ప్రశ్నించి దాని దాంట్లో వచ్చిన అనుమానం ఆధారంగా తన తండ్రిని ఏదైనా చేసి ఉండొచ్చు, హత్య చేసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. హత్య కేసు కింద 302 కింద కేసు నమోదు చేయడం జరిగింది సకినేటపల్లి పోలీస్ స్టేషన్లో. ఈరోజు సకినేటపల్లి తహసీల్దార్ గారు, మేము సీఏ గారు, అందరూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఆఫ్ బాడీ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎంఆర్ఓ గారు ఇంక్వెస్ట్ చేసిన తర్వాత, డాక్టర్స్ ఈ పోస్ట్మార్టం చేసిన తర్వాత మరిన్ని విషయాలు మనకు బయటకు వస్తాయి. ఈ మా కంప్లైంట్ వచ్చే మేరీ ప్రెస్లీ వచ్చేసి ముఖ్యంగా తల్లి మీద, ఈ శివ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరందరినీ పట్టుకున్న తర్వాత వీరందరినీ విచారించి ఈ విధంగా జరగడానికి, హత్య జరగడానికి కారణాలు ఏంటి, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏ విధంగా జరిగింది అనేది విషయం మీద స్థూలంగా ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలో వారిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ అనుమానం వ్యక్తపరచడం జరిగింది, వీటన్నింటినీ అదుపులో తీసుకొని విచారించడం జరుగుతుంది. అంటే ఇంకా ఎవరైనా ఉన్నారనుకుంటారా సార్? ఇంకా విచారిస్తామండి మనకి, ఎందుకంటే ఇది పోస్ట్మార్టం రిపోర్ట్ అయిపోయిన తర్వాత, ఇన్క్వెస్ట్ అయిన తర్వాత మేము ముద్దాయిలని, అనుమానం పరిచిన విద్యార్థులను విచారించిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. We'll be right back.